ఇక ప్రసూతి వైద్యంలో విజయవాడ అను మై బేబీ వైద్య నిపుణులు సంచలనం సృష్టించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వాటర్ బర్త్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రత్యేకమైన నీటి తొట్టలో సహజ సిద్ధంగా ప్రసవం చేశారు. ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేసేలా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయని హాస్పిటల్స్ చైర్మన్ జి రమేష్, ఎండి డాక్టర్ జి శ్రీదేవి వెల్లడించారు. ఆరుగురు ప్రఖ్యాత గైనకాలజిస్టులతో అను మై బేబీ హాస్పిటల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన మహిళ వాటర్ బర్త్ డెలివరీ ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చారని చెప్పారు. మై బేబీలో ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్న మెయిన్ ఫెసిలిటీస్, ప్రెగ్నెన్సీ అనేది ఒక సెలబ్రేషన్ లాగా, డెలివరీ అనేది మెమరబుల్గా చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. డెలివరీ అంటే ఫస్ట్ భయపడుతుంది నొప్పుల గురించి. ఆ నొప్పుల నుంచి మనము తప్పించడానికి రకరకాల పద్ధతులు అనేవి ఉన్నాయి. సో ఆ రకరకాల పద్ధతుల్లో ఏంటంటే మనకు ఎపిడ్యూరల్ అనాలజీసియా అన్నది అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంటోనాక్స్ అనే దాంతో కూడా పెయిన్లెస్ లేబర్ అన్నది జరుగుతుంది. మూడోది ఏంటంటే వాటర్ బర్త్. ఈ వాటర్ బర్త్ అన్నది ఒక అంటే ఇది కొత్తదేమీ కాదు, ఆన్షియన్ టైమ్స్లో ఉన్నదే. ఈ వాటర్ బర్త్ డెలివరీ అన్నది ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పాలంటే డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మొట్టమొదటి డెలివరీ అన్నమాట ఇక్కడ జరిగింది. దీంతోపాటు ఆ డెలివరీలో జరిగిన మదర్ కానీ చైల్డ్ కానీ చాలా హ్యాపీగా సురక్షితంగా ఉన్నారు. ప్రెగ్నెన్సీని సెలబ్రేషన్లా చేయాలంటే మెటర్నిటీ కేర్ని ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళాలి, రొటీన్ మెటర్నిటీ కేర్ కన్నా. అంటే పెయిన్లెస్గా కంప్లీట్గా డెలివరీ అవ్వడం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ 6 మంత్స్ మేము కండక్ట్ చేసిన నార్మల్ డెలివరీస్లో మదర్స్ అబ్బా లేబర్ ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందా అని ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఇది ఓన్లీ పాసిబుల్ విత్ ఈ పెయిన్లెస్ పద్ధతుల ద్వారానే, హైడ్రోథెరపీ విచ్ ఈస్ కాల్డ్ వాటర్ బర్త్. ఈ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ఏరియాస్లో ఉంది అండ్ వీఆర్ హ్యాపీ టు సే మేము సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ స్టార్టెడ్ కండక్టింగ్ దెమ్. వాటర్ బర్త్ అండ్ హైడ్రోథెరపీ, ఈ రెండు పద్ధతులు సుఖప్రసవానికి ఎంతో ఉపయోగపడతాయి. గాంపు నొప్పులు వచ్చి నా 4 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యాక బాగా నొప్పులు ఎక్కువ ఫీల్ అవుతున్న టైంలో వాటర్ టబ్లో వార్మ్ వాటర్, 36-37 డిగ్రీస్ వార్మ్ వాటర్ ఉన్న టబ్లో మదర్ని కూర్చోపెట్టి సపోర్ట్ తోటి తను ఆ నొప్పులు పెద్ద నొప్పులు వస్తున్నప్పుడు అవి ఈజీగా టాలరేట్ చేయగలుగుతుంది. ఎక్కువ నొప్పులు ఫీల్ అవరు, బేబీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.